హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ బై విన్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు యూట్యూబ్ ద్వారా సోషల్ మీడియాలో మన ఫాలోవర్స్ ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి మీకు చూపిస్తాను. యాక్చువల్గా ఒక యూట్యూబ్ మన ఛానల్లోకి ఎంటర్ అయ్యానుకోండి, సో ఫస్ట్ లోనే మనకి ఇక్కడ మన ఫేస్బుక్ లింక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఇక్కడ చూసాను అనుకోండి. సో దాని మీద క్లిక్ చేసి మన సోషల్ మీడియాలో ఫాలో అవడానికి కానీ మెసేజ్ చేయడానికి కానీ తనకు వీలైతే ఉంటుంది. సో తను ఈజీగా మన సోషల్ నెట్వర్క్ ని ఫాలో అవ్వగలడు. సో ఈ సోషల్ మీడియా లింక్స్ ని మనం ఏ విధంగా మన యూట్యూబ్ ఛానల్ కి యాడ్ చేయాలో మీకు చూపిస్తాను. సో ఇలా మన ఎఫ్బి కానీ ఇన్స్టా కానీ అండ్ మీకు ఏ సోషల్ నెట్వర్క్ ఉన్నా కూడా మనైతే యాడ్ అయితే చేసుకోవచ్చు. సో దీనివల్ల మన సోషల్ మీడియాలో ఫాలోవర్స్ అయితే పెంచుకోవచ్చు అండ్ వ్యూవర్స్ కూడా మనకి మెసేజ్ చేయడానికి అండ్ కాంటాక్ట్ అవడానికి ఈజీ అయితే ఉంటుంది. సో మీకు చెప్తాను ఏ విధంగా యాడ్ చేసుకోవాలో ఇలా లింక్స్ అన్ని. సో దానికోసం మీరు ఇక్కడ మీ ఛానల్లోకి వెళ్ళండి. వెళ్ళాక ఇక్కడ కస్టమైజ్ ఛానల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. వెళ్ళాక మీరు ఇక్కడ అబౌట్ ఉంది కదా, అబౌట్లోకి వెళ్ళండి. అండ్ వచ్చాక మీరు ఇక్కడ మీరు కిందికి వచ్చాక ఇక్కడ లింక్స్ అని ఒకపడుతుంది కదా, ఇక్కడ మీరు కిందికి వస్తే మనకి పెన్సిల్ సింబల్ అయితే ఒకపడుతుంది లాస్ట్లో, దీని మీద క్లిక్ చేయండి. సో చేశాక మీరు ఇక్కడ యాడ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ సపోజ్ నాకు ఒక వెబ్సైట్ ఉంది అనుకోండి, ఇక్కడ సపోజ్ టెక్ బై విన్నో వెబ్సైట్ ఉంది నాకు, ఇక్కడ నేమ్ అయితే ఇస్తున్నా టెక్ బై విన్నో అని. నాకు యాక్చువల్గా వెబ్సైట్ అయితే లేదు, మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. సో ఇక్కడ సపోజ్ నాకు www.techbywinnow.com ఇచ్చాను. సో ఇచ్చాక ఇక్కడ డన్ మీద క్లిక్ చేసి చాలు, ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. సో చూస్తారు కదా మనకి యాడ్ అయితే అయిపోయింది వెబ్సైట్ అనేది. అండ్ ఇంకా మీరు ఎన్ని కావాలంటే అన్ని మీరు యాడ్ చేసుకోవచ్చు, మీకు ఇన్స్టాగ్రామ్ కానీ ఎఫ్బి కానీ. ఇక్కడ చూస్తారు కదా ఫేస్బుక్ అని రాశాను పక్కన లింక్ ఇచ్చాను, ఇన్స్టాగ్రామ్ అని రాశాను ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చాను పక్కన. సో అదే విధంగా మీకు ఏదైతే సోషల్ నెట్వర్క్ ఉంటుందో ఇక్కడ లింక్ టైటిల్ ఉంది కదా, దీనిలో టైటిల్ ఇవ్వండి ఆ వెబ్సైట్ది. అండ్ దాని పక్కన యూఆర్ఎల్ ఉంది కదా, ఇక్కడ దాని లింక్ ఇవ్వండి. అండ్ గైస్ మీకు ఒకవేళ బిజినెస్ ఎంక్వైరీ కోసం మీకు ఈమెయిల్ ఐడి యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ మనకి డీటెయిల్స్ ఉంది కదా, ఇక్కడ కింద మనకి ఫర్ బిజినెస్ ఎంక్వైరీస్ ఉంది కదా, ఇక్కడ మనకి ఈమెయిల్ అని యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు ఒకవేళ పెద్ద ఛానల్ అయినా కొంచెం వేరే వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ కావాలనుకున్నా, అంటే మీకు రివ్యూస్ కానీ అండ్ ఏదైనా కంపెనీస్ కానీ మీకు అప్రోచ్ అవ్వాలనుకుంటే మీరు ఒక మెయిల్ ఐడి అయితే అబౌట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేయొచ్చు, ఆ మెయిల్ ఐడికి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకున్నా అప్రోచ్ అయితే అవుతారు. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే ఫస్ట్లో మీకు అయితే ఇలా ఉండదు, మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో. మీకు ఇలా ఎంటీగా అయితే ఉంటుంది మీరు నార్మల్గా ఓపెన్ చేసినప్పుడు మీరు యాడ్ చేయ ముందుకు. ఇక్కడ మీరు ప్లస్ ఈమెయిల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో చేశాక మీ మెయిల్ ఐడి అయితే మెన్షన్ చేయండి. మెయిల్ ఐడి ఎంటర్ చేశాక ఇక్కడ మీరు డన్ మీద క్లిక్ చేయండి. మీరు ఒక మెయిల్ ఐడి మట్టుకే ఎంటర్ చేయగలరు. గ్యాస్ ఇక్కడ మీకు చెప్పడం మర్చిపోయాను, మీకు నార్మల్గా ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ మీకు ఇలా సోషల్ నెట్వర్క్స్ అనే కాదు, ఆ సోషల్ నెట్వర్క్స్లో మీకు గ్రూప్స్ ఉంటాయి కదా, ఆ గ్రూప్స్ లింక్స్ వేసి కూడా ఇక్కడ పేస్ట్ అయితే చేయొచ్చు. సో గ్యాస్ ఈ వీడియోలో మీకు మీ సోషల్ నెట్వర్క్స్ని మా యూట్యూబ్ ఛానల్కి ఎలా లింక్ చేయాలో మీకు అర్థమని అనుకుంటున్నాను. వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ నన్ను ఫాలో అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో కానీ ఎఫ్బీలో కానీ ఫాలో కండి, ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ యాక్టివ్గా ఉంటాను. మెసేజ్ చేయాలంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, మీకు రిప్లై అయితే ఇస్తాను. అండ్ గైస్ మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్, బై బై నౌ, హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.